వెల్కమ్ టు టీఎస్ న్యూస్ డిజిటల్. చెరువులోని FTL బఫర్ జోన్లలో నిర్మాణాలని నేలమట్టం చేసే వరకు విశ్రమించే ప్రసక్తే లేదని హైడ్రా అంటుందా? హైదరాబాద్లో చెరువులు నాలాలను ఆక్రమించి అక్రమంగా ఇల్లు నిర్మించుకున్న వారిలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా గుబులు రేపుతోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రభుత్వ భూములు, చెరువులు, నాలాలు, కుంటల పరిరక్షణే ధ్యేయంగా ఏర్పాటైన హైడ్రా అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. FTL బఫర్జోన్లో నిర్మించిన అక్రమ కట్టడాలను, పెద్ద భవంతులను ఎక్కడికక్కడ నేలమట్టం చేస్తోంది. ఇందులో భాగంగానే హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ను హైడ్రా కూల్చివేసింది. అక్కడి నుంచి ఎక్కడా వెనకడుగు వేయకుండా బుల్డోజర్తో జెట్ స్పీడ్తో ముందుకు వెళ్తోంది హైడ్రా. కోర్టుకెళ్లి స్టే తెచ్చుకునే లోపే అక్రమ కట్టడాలను కూల్చేయాలని హైడ్రా ఎందుకంత హడావిడి చేస్తోంది? అధికారం చేతిలో ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లుగా వివరించకుండా కాస్త ఇన్డెప్త్గా ఆలోచించి ప్రణాళికాబద్ధంగా ఓ శాస్త్రీయ పద్ధతిలో అక్రమ నిర్మాణాలు కూల్చేయచ్చు కదా అని మధ్యతరగతి ప్రజలు హైడ్రాను ప్రశ్నిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా చెరువులు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన ఏ ఒక్కరిని హైడ్రా వదలటం లేదు. బుల్డోజర్తో గంటల్లోనే భారీ బిల్డింగులను సైతం నేలమట్టం చేస్తోంది. ఆక్రమణ నిర్మాణాలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. చెరువులను కబ్జా చేసి కోర్టుకు వెళ్లి స్టేలు తెచ్చుకుంటా అంటే కుదరదని హెచ్చరిస్తున్నారు. కోర్టులకు వెళ్లి స్టేలు తెచ్చుకునే సమయం కూడా ఇవ్వకుండా ఆక్రమణ నిర్మాణాలను 2-3 గంటల్లో కూల్చేస్తుంది హైడ్రా. లోటస్ పాండు నుండి మొదలైన హైడ్రా అక్రమ కట్టడాల కూల్చివేతలు రాజేందర్ నగర్, హయత్ నగర్, బంజారా హిల్స్, ఫిలిం నగర్, గాజుల రామారం, అమీర్పేట్ నాలా, నందగిరి హిల్స్, చందానగర్, బాచుపల్లి, ఖానాపూర్, చిల్కూర్, మాదాపూర్, గండిపేట్, ఎన్ కన్వెన్షన్, ఆ తర్వాత రామ్నగర్, గగన్ పహాడ్, మియాపూర్, షేర్లింగంపల్లి, మదీనాగూడ, నిజాంపేట ఇలా చాలా ప్రాంతాల్లో పలు అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేశారు హైడ్రా అధికారులు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనూ కాకుండా చుట్టుపక్కల మున్సిపాలిటీలోనూ హైడ్రా కూల్చివేతలను గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే కాకుండా చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో కబ్జాలకు గురైన చెరువులు, నాలాలపై హైడ్రా ప్రత్యేకంగా దృష్టి సారించింది. తాజాగా సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలంలోని పలు అక్రమ కట్టడాలను తహసీల్దార్ రాధా హైడ్రా అధికారులు దగ్గరుండి కూల్చివేయించారు. ఐలాపూర్ గ్రామ పంచాయతీ సర్వే నంబర్ 119/121లో అక్రమ వెంచర్ ఏర్పాటు చేసి నిర్మాణాలు చేపట్టగా వాటిని హైడ్రా కూల్చేసింది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలోని సాకి చెరువును పరిశీలించారు హైడ్రా కమిషన్ రంగనాథ్. చెరువులో 18 అక్రమ నిర్మాణాలు గుర్తించారు. సామాన్య ప్రజలు నిర్మించుకున్న ఇండ్ల డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని GHMC అధికారులకు సూచించారు కమిషనర్ రంగనాథ్. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని సర్వే నంబర్ 462లోని ప్రభుత్వ భూమిలో ఫ్యూజ్ అండ్ ప్రైవేట్ స్కూల్లో హైడ్రా ఆదేశాలతో రెవెన్యూ మున్సిపల్ అధికారులు కూల్చివేతలు చేపట్టారు. సర్వే నంబర్ 462లో గల ప్రభుత్వ భూమిలోని 17 గుంటల్లో నిర్మించిన స్కూల్ గేట్, రూమ్స్, గ్రౌండ్ను జేసీబీలతో కూల్చివేశారు. ఇక చెరువుల FTL బఫర్ జోన్స్లో నిర్మాణాలు చేపట్టిన వారిపై మియాపూర్ PS లో FIR నమోదు చేశారు. ఈ మేరకు వైశాలినగర్ ఈర్ల చెరువు బఫర్ జోన్లో నిర్మాణాలు చేపట్టారని స్వర్ణలత, కృష్ణకిషోర్లపై కంప్లైంట్ చేశారు ఇరిగేషన్ శాఖ అధికారులు. ఈ అపార్ట్మెంట్లను హైడ్రా అధికారులు గంటల్లోనే నేలమట్టం చేశారు. నిజాంపేట్ ఎర్రకుంటలో అక్రమ నిర్మాణాలు చేపట్టాడని మ్యాప్స్ ఇన్ఫ్రా MD సుధాకర్ రెడ్డిపై ఇరిగేషన్ శాఖ అధికారులు బాచుపల్లి PS లో ఫిర్యాదు చేయగా ఈ నిర్మాణాలను పరిశీలించి కూల్చేశారు హైడ్రా అధికారులు. హైడ్రాకు తోడు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, రెవెన్యూ శాఖలు సైతం రంగంలోకి దిగాయి. ఈ క్రమంలోనే దుర్గం చెరువులోని కాలనీలోని అక్రమ కట్టడాలపై దృష్టి సారించాయి. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతంలోని 204 ఇళ్లకు ఇటీవల GHMC అధికారులు నోటీసులిచ్చారు. హైటెక్ సిటీలోని రాయ్దుర్గ్, మాదాపూర్ గ్రామాల పరిధిలో దుర్గం చెరువు చుట్టూ వందలాది విలాసవంతమైన భవనాలు నిర్మించారు. ఈ భవనాల్లో తెలంగాణ CM రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డి ఇల్లు కూడా ఉంది. తాజాగా హైడ్రా అధికారులు ఈ అక్రమ నిర్మాణదారులందరికీ నోటీసులిచ్చారు. దీంతో హైడ్రా ప్రభుత్వం ఎవ్వరికీ అతీతం కాదని చెప్పకనే చెబుతోంది. జూలై 27 నుంచి అక్రమ కట్టడాలను కూల్చేస్తున్న హైడ్రా ఇప్పటి వరకు సుమారు 42 చోట్ల చెరువులు, నాలాలను ఆక్రమించి నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చేసింది. ఇప్పటి వరకు మొత్తం 224 అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసినట్లు తెలుస్తోంది. చెరువులను ఆక్రమించి నాలాలను కబ్జా చేసి నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చడం ద్వారా ఇప్పటి వరకు హైడ్రా దాదాపు 78 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుందని అధికార వర్గాల సమాచారం. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్లో సుమారు 120 చెరువుల పరిసరాల్లో నిర్మించిన అక్రమ కట్టడాలకు సంబంధించి సర్వే నిర్వహిస్తున్న హైడ్రా ఆ నిర్మాణదారులందరికీ నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమవుతోందని తెలుస్తోంది. దీన్ని బట్టి ముందు ముందు హైదరాబాద్లోని వందలాది అక్రమ నిర్మాణాలు నేలమట్టం కానున్నాయని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుసో తెలియకో FTL బఫర్ జోన్లలో ఇల్లు కట్టుకున్న సామాన్య మధ్యతరగతి ప్రజలకు ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు అందజేయడమో లేక ఇతర చోట్ల పునరావాసం కల్పిస్తే బెటరేమో కదా.